అధికార మదంతో తెలుగుదేశం పార్టీ ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేసినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని, అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎలా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు అయినటువంటి అంటే ఎంకుల్ గారు బంక్ ఎదురుకుండా సందులో ఒక యాదవ్ కుటుంబం, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు, గేదకి పాలు పితికి బతుకుతారు, పాలు పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని చాటి పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు, అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు, మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు, నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది, ఎవరు కంచే చేను మేస్తంటే పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, దగ్గరుండి గుండాయుధం చేస్తుంటే ఏం చేయాలిక? ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి, ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం, వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని నిర్బంధించారు, పామర్ అనిల్ని నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు, వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని, కిరాయ మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరుండగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమోగాన్ని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు, ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం, ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అన్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడండి, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని, అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం, మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకున్నాం, కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఈ రకంగా మీరు ధ్వంస రచన చేస్తే, దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే మళ్ళీ ఇంకా పత్తి కబుర్లు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొడుతున్నారండి, ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేమన్నా, ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చొని మాట్లాడుకున్నటువంటి మీటింగ్ సారాంశం.